అంబర్పేటలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సరళిని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రస్తుతానికైతే పదకొండు గంటల సమయానికి సికింద్రాబాద్ జోన్ పరిధిలో సుమారు ఎనిమిది నుంచి పది శాతం మధ్య పోలింగ్ నమోదైంది ప్ర ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళిని మనం ఒకసారి గమనిస్తే దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల ఎదుట ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్ల రాక మొదలైంది ఈ సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి ఏ ఐదు సర్కిల్లో మొత్తం ఇరవై ఏడు డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఒక్కొక్క ఒక్కొక్క డివిజన్లో సుమారు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఏడు నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉండడం జరిగింది ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచి ఓటర్లు వస్తున్నా కానీ ఇప్పటివరకు నమోద ఇప్పటివరకు నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని మనం గమనిస్తే అసలు ప్రస్తుతం మందకోడిగానే పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ఓటర్లకు సంబంధ ఓటింగ్కి సంబంధించి అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు కోవిడ్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మాస్కులు ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నారు మాస్కులు లేని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతించడం లేదు అవసరమైన చోట వీళ్ళే మాస్కులు చేస్తున్నారు అలాగే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శానిటైజర్ శానిటైజింగ్ చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తున్నారు ప్రస్తుతం బ్యాలెట్ విధానంలో పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఓటింగ్కి ఒక రెండు మూడు నిమిషాలు ఆ ఓటింగ్ వేసి రావడానికి టైం పడుతుంది దాని అది తప్పిస్తే లోపల అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అయితే ముఖ్యంగా ఈ యువత ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యావంతులు అలాగే యువత కూడా ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తుంది ఎక్కడ అంటే ఈ సికింద్రాబాద్ జోన్ పరిధిలో పెద్దగా బారులు తీరినట్టుగా ఎక్కడ కనిపించకపోయినా కానీ అయితే ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే ప్రస్తుతం సంఖ్య అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్కి అవకాశం ఉండడంతో ఈసారైనా కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యాభై శాతానికి మించి ఓటింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు ఒక అంచనాతో ఉన్నారు ఇప్పటికే ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కానీ ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే మందగో మందకోడిగానే కొనసాగుతుంది అయితే ఈ సికింద్రాబాద్ జోన్ పరిధిలో ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఇప్పుడే ఇదే పోలింగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లారు అయితే ఈసారి వృద్ధులు కూడా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అరవై ఐదేళ్లకు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ అంటే మాస్క్ ధరించి శానిటైజర్ చేసుకుంటూ కూడా చాలామంది వృద్ధులు కూడా ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే వృత్తుల కోసం అలాగే వికలాంగుల కోసం ఇతర ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళ కోసం కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రం బయట నుంచి పోలింగ్ వేసే పో అంటే ఓటు వేసే దగ్గర వరకు కూడా వీల్చైర్ సౌకర్యాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు మాస్క్ లేని వాళ్ళకు మాస్క్ ఇచ్చి మరి లోపలికి పంపిస్తున్నారు వికలాంగులకు కూడా వీల్చైర్ ద్వారా లోపలికి తీసుకెళ్ళి ఓటు ఓటు హక్కు వేసిన తర్వాత వాళ్ళని తిరిగి పోలింగ్ కేంద్రం బయట ఎవరైతే సహాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతానికైతే జీహెచ్ఎంసీ ఎన్నికల పరిధిలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోనైతే ప్రస్తుతానికి ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే కొన్ని చోట్ల మాత్రం కొన్ని ఇష్యూస్ వచ్చాయి అంటే కొంతమంది పోలింగ్ కేంద్రం ఎక్కడో తెలియక గందరగోళం అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక చోట ఈ అంబర్పేట జోన్ పరిధిలోనే తన ఓటు ఇంకొకరు ఓటు వేశారని చెప్పేసి ఒక ఓటరు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది దాని మీద ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు ఇది మొత్తం ఈ సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఓటింగ్ సరళి ఓటు స్టూడియో